Sonic Octaves Kids Telugu channel ki subscribe avandi. Ma kotta cartoon videos chudalante bell icon ni press cheyandi. Ee kada peru Egire Galipatam. Bharat desamlo Gujarat rashtramlo Kolwad ane pattanam undi. Akkada Ravi ane perugala kurradu undevadu. Atani tandri pattanamlo goppa vyaparavetta. Vallu ఎంతో అందమైన భారీ భవనంలో నివసించేవాళ్ళు. వాళ్ళ తల్లిదండ్రులకు రవి ఒక్కడే కొడుకు కావడం వల్ల వాళ్ళు రవిని అల్లారుముద్దుగా చూసుకుంటున్నారు. కానీ వారు వ్యాపారంలో బిజీగా ఉండడం వల్ల రవితో ఎక్కువ సమయం గడపలేకపోయేవారు. పట్టణంలో ఉన్న తన కుటుంబం యొక్క సాంఘిక హోదా వలన రవి కూడా అందరితో స్నేహం చేయలేకపోయాడు. డాబా మీద నుండి మైదానంలో ఆడుతున్న పిల్లలను చూసేవాడు, కానీ వారితో ఆడలేకపోయేవాడు. అతని తల్లిదండ్రులు అతని కోసం కొన్న ఎలక్ట్రానిక్ మీడియా గేమ్స్ ఇంకా గాడ్జెట్స్ ఆడడం ద్వారానే సమయాన్ని గడిపేవాడు. మకర సంక్రాంతి పండుగ సందర్భంగా పట్టణమంతా గాలిపటాలతో నిండిపోయింది. కొల్వాడ్లో కైట్ పండక్కి ఎంతో ప్రాముఖ్యత ఉంది. మరియు మకర సంక్రాంతికి ఆ పట్టణంలో మొత్తం ప్రజలంతా ఆకాశంలో గాలిపటాలు ఎగరవేయడానికి మైదానంలోకి వచ్చారు. రంగురంగుల గాలిపటాలు గాల్లోకి ఎగిరించి ఆనందిస్తున్నారు. సంక్రాంతి మబ్బుల ఆకాశంలో కొన్ని గాలిపటాలు, కొందరు ఆక్టోపస్, సముద్రపు గుర్రం వంటివి, మరికొందరు రోబోట్ లాంటివి వాటితో ఆకాశం అంతా నిండిపోయింది. సంక్రాంతి రాత్రి సమయంలో ఆకాశపు లాంతర్లను పైకి విడిచిపెట్టారు. కొల్వాడ్ పట్టణమంతా ఆకాశంలో గాలిపటాలు అన్ని నక్షత్రాల్లా కనిపించాయి. గాలిపటాల పండుగ సందర్భంగా రవి చాలా ఆనందంగా ఉన్నాడు. ప్రతి సంవత్సరం తన తండ్రి రవికి చాలా గాలిపటాలు కొంటారు. రవి తనకు తానుగా చాలా గాలిపటాలు ఎగరవేసినప్పటికీ అతనికి వీడియో గేమ్స్ ఆడడం కంటే ఈ ఆట చాలా భిన్నంగా అనిపించి సంతోషంగా అనిపించింది. ఆ సంవత్సరం కూడా రవి తండ్రి రవిని గాలిపటాల దుకాణానికి తీసుకెళ్లాడు. మరియు అతను కోరిన విధంగా అనేక గాలిపటాలు కొనుక్కోమని రవికి చెప్పాడు. రవి దుకాణంలో ఉన్న గాలిపటాలు చూడడం ప్రారంభించాడు. అక్కడ గాలిపటాలు విక్రయించే ఒక బాలుడిని చూశాడు. అతను ఆ అబ్బాయిని పిలిచి, నేను రవి, నీ పేరేంటి అని అడగ్గా, నా పేరు గోపి, ఇది నా తండ్రి దుకాణం, నేను మీకు ఎలా సహాయపడగలను అని. గోపి అంటే, నేను ఈ సంవత్సరం ఎగిరే గాలిపటాలు కొనడానికి వచ్చాను, మీ దుకాణంలో ఉన్న మంచి గాలిపటాలు నాకు చూపిస్తావా అన్నాడు రవి. ఖచ్చితంగా చూపిస్తాను రవి అన్నాడు గోపి. గోపి తనని ఒక స్నేహితుళ్లా అంత ఆప్యాయంగా పిలవడంతో రవి ఎంతో ఆనందం పొందాడు. వారి సంభాషణ ఇలా సాగింది. మీరు చాలా లక్కీ గోపి అన్నాడు రవి. మీ డాడీ చేసిన చాలా గాలిపటాలున్నాయి కదా, అవన్నీ నువ్వెంచక్కా ఎగరవేస్తుంటావు కదా అన్నాడు. గోపి ఒక్క ముఖం దిగులుగా మారింది. బాధతో సమాధానం చెప్పాడు. కాదు మిత్రమా, ఈ గాలిపటాలన్నీ అమ్మకానికే, ఇవి నేను ఎగరవేయలేను. నిజానికి నా తండ్రి గాలిపటాలు అమ్మడంలో సాయం చేస్తాను. నువ్వు అనుకున్నట్లు ఏ గాలిపటం నేను ఎగురవేయలేను. మేము జీవించడానికే ఈ గాలిపటాలు అమ్ముతాం. ప్రతి పైసా మాకు చాలా విలువైనది. ఇవి మా కడుపుకి అన్నం పడతాయి. రవి, నువ్వు చాలా అదృష్టవంతుడివి. నీ స్నేహితులతో కలిసి గాలిపటాలు ఎగురవేస్తూ ఆడుకోవచ్చు కదా అన్నాడు. అప్పుడు రవి ఇలా అన్నాడు, నాకు ఎవరూ స్నేహితులు లేరు. మా నాన్న చాలా బిజీగా ఉంటారు. మా నాన్న కొన్న గాలిపటాలన్నీ నేనే ఎగురవేసుకోవాలి. కనీసం మీ నాన్నకు నువ్వు సాయం చేస్తున్నావు. మీ నాన్నతో గడిపే అవకాశమేనే నీకుంది.
గోపీ తండ్రి రవి తండ్రి ఇద్దరి పిల్లల సంభాషణను దూరంగా ఉండి వింటున్నారు. వారి తండ్రులు వాళ్ల కొడుకుల యొక్క బాధను తొలగించాలని అనుకున్నారు. వారిద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూశాక వారి ఇద్దరి హృదయాల్లో ఒక ఆలోచన వచ్చింది. రవి తండ్రి గోపీ తండ్రితో ఇలా అన్నాడు, నేను ఒక ప్రతిపాదన చేస్తున్నాను. మీ దుకాణంలో ఉన్న గాలిపటాలన్నీ నేనే కొనుగోలు చేస్తే మీ గోపీని మాతో పంపించగలరా? గోపీ తండ్రి ఒప్పుకుని రవితో గోపీని పంపించాడు. రవి మరియు గోపి చాలా ఆనందంగా ఉన్నారు. సంక్రాంతి పండుగలో చాలా కాలం తర్వాత ఈ అవకాశం దొరకడం వలన రవి కూడా గోపితో కలిసి గాలిపటాలు ఎగరవేయడం వలన సంతోషంగా ఉన్నాడు. రవి మరియు గోపి మేడ మీద గాలిపటాలు ఎగురువేస్తూ చాలా ఆనందంగా ఉన్నారు. వాళ్ళని చూడడానికి వచ్చిన వాళ్ల తల్లిదండ్రులను రవి మరియు గోపి చూశారు. రవి నాన్న ఇలా అన్నారు, గోపి ఫ్యామిలీని మన ఇంటికి భోజనానికి ఆహ్వానించాము. మీ ఇద్దరి తల్లులు కలిసి వంటలు చేయడంలో చాలా బిజీగా ఉన్నారు. మీరు ఒప్పుకుంటే మేము మీతో ఆడుతాం. ఇక రవి గోపిల సంతోషానికి కొదవే లేకుండా పోయింది. వారి తండ్రులను ఇద్దరూ ప్రేమతో కృతజ్ఞతతో కౌగలించుకున్నారు. ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ గోపి మరియు రవిలకు మాత్రమే కాదు, వారి తల్లిదండ్రులకు కూడా ప్రత్యేకమైనది. వారు ఆకాశంలో గాలిపటాలు ఎగరవేసినప్పుడు మరియు ఆటలో వారి ప్రత్యర్థి గాలిపటాలు ఒకరి గాలిపటాన్ని ఇంకొకరు కట్ చేస్తూ ఉంటే వాళ్ల ఆనందానికి హద్దులే లేనేలేవు.